ఈరోజు అడుగుతున్నా నేను, గ్రామ సచివాలయం 150,000 ఉద్యోగులు ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా మీరు? అవునా కాదా? ఎవరికి ఇచ్చారు తమ్ముళ్ళు? వీళ్ళ కార్యకర్తలకు అవునా కాదా? చదువుకున్న పిల్లల పొట్ట కొట్టి కడాన నెంబర్1 ర్యాంక్ వచ్చిన అమ్మాయిని చూశారు. ఎవరంటే అమ్మాయి, ఆ క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన అమ్మాయి. ఏం చెప్పాలి? క్వశ్చన్ పేపర్ టైప్ చేసే వాళ్ళే పరీక్షలకు హాజరవుతారు. అది వీళ్ళ యొక్క బ్రహ్మాండమైన తెలివితేటలు అని అంటారు. ఇప్పుడు ఆవిడకు వస్తే తప్పేంటని? ఆవిడకు వస్తే తప్పులే. ఆవిడ పేపర్ క్వశ్చన్ చేస్తే తప్పు, ప్రింట్ చేస్తే తప్పు, టైప్ చేస్తే తప్పు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ఒకే ఇంట్లో ఉద్యోగాలు, ఒకే ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు, 8 ఉద్యోగాలంట. షాకింగ్ న్యూస్ ఇవన్నీ. 0 ర్యాంక్ వచ్చే ఉద్యోగం, ఐఏఎస్ పాస్ అయినా సచివాలయంలో పాస్ గారు. లీలలు, విచిత్రమైన లీలలు ఇవన్నీ. ఇంకో పక్కన వాలంటీర్లు 400,000 మంది. అంటే మీ కార్యకర్తకు ఉద్యోగం ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి, ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడానికి 8,000 రూపాయలు ఎవడెబ్బ సొమ్మని నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పండి. డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేకపోతే ఎవడిమ్మన్నాడు మిమ్మల్ని? అవసరం ఏంటి? ఉద్యోగం అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. అందరినీ కూడా బ్యాలెన్స్ చేసి సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను బ్యాలెన్స్ చేసి అది ప్రభుత్వం. నా కార్యకర్తలు నేను ఉద్యోగాలు ఇస్తా, 8,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఊరి మీద వదిలిపెడతా, ఏం చేసా నేను పట్టించుకోనంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగవు, ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలో వస్తుంది. 400,000 మందికి 8,000 రూపాయలంటే 320 కోట్లు తమ్ముళ్ళు, 200 కోట్లు పాత లెక్క, కొత్త లెక్క వచ్చింది ఇప్పుడు. ఇంకో పక్క 150,000 మందికి 10,000 అంటే అది ఒక 350 కోట్లు, అంటే 700 కోట్ల రూపాయలు నెలకు. అంటే ఎంతైంది? 8,400 కోట్లు మీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు అవసరం లేకపోయినా. అదే మరి బియ్యం, సన్న బియ్యం, సన్న బియ్యం వస్తా ఉందా? అడిగితే కేసు. ఏం చెప్పాలి? మీరే చెప్పారు సన్న బియ్యం ఇస్తారని. ఏమయ్యా సన్న బియ్యం అంటే? లేదు, నీ మీద కేసు పెడతాం. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఇవన్నీ చూస్తా ఉంటే. ఇంకో పక్కన అగ్రిగోల్డ్ చెప్పారు. ఏం తమ్ముళ్ళు ఏం చెప్పారు? మొత్తం డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. మనం 350 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేస్తే, 320 కోట్లు ఎంత శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించి 250 కోట్లు చేశాడు. ఈయన గొప్పగా చేశాడంట. ఈరోజు పేపర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మేము ఎల్ఈడి బల్బులు పెడుతున్నాం, ఎల్ఈడి బల్బులతో వెలుగు తీసుకొస్తామని. ఎప్పుడు వచ్చింది తమ్ముళ్ళు? ఎప్పుడో అయిపోయింది. అది ఇప్పుడు కొత్తగా ప్రచారం ఇచ్చుకుంటున్నారు వీళ్ళు. అది వీళ్ళు చేసే పనులు. మనం వేసిన బిల్డింగులకు రంగులు కొట్టడం, మనం వేసిన బిల్డింగులు ఇనాగరేట్ చేయడం, మనం వేసిన లైట్లకి కనీసం లైట్లు కూడా మార్చలేకపోయారు. ఎరుగుతున్నాయా లైట్లు? మనం ఉన్నప్పుడు ఎట్లున్నాయి? ఎక్కడ ఆరిపోయినాయా లైట్లు? ఒకప్పుడు మనం ఉన్నప్పుడు లైట్లు ఆరిపోయిన రోజు లేదు, ఇప్పుడు ఎలిగే రోజు లేదు. అప్పుడు కరెంటు కొరత అనే మాట లేదు, ఇప్పుడు కరెంటు వచ్చేది లేదు. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది. చాలా వరకు ఇవి చూసినప్పుడు చాలా నిన్న మొన్న చూశారు తమ్ముళ్ళు. ఏంటి వివేకానంద రెడ్డి కేసు? అది అడగకూడదంట డీజీ గారు. అది ఎట్లా అడగకూడదా? నాకైతే అర్థం కావడంలా. అడగకూడదా? వివేకానంద రెడ్డి కేసు ఎస్టాబ్లిష్ చేయాలన్నావులా లేదా? ఇంటి దొంగలను పట్టుకోవాలన్నా లేదా? ఇంటి దొంగలు ఎవరో చెప్పమంటే మన మీద కేసులు పెడతారంట. ఇది బాగుంది, డీజీపీ న్యాయం చాలా బాగుంది.
కొత్తగా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, కానీ నాకు డీజీపీ చట్టాన్ని నేర్పిస్తున్నారు తమ్ముళ్ళు. ఇప్పుడు అదే రాజన్న రాజ్యం. కరెక్ట్గా చెప్పే పులివెందల పంచాయతీ, ఇంకో పక్క బోటు, దానికి కూడా మహాడకూడదు. 35వ రోజు 36వ రోజు వచ్చేసింది. ఆ రోజు అక్కడే ఉంటారు మొత్తం. అక్కడుండే ఆయన పేరేదో ఉంది సత్యం. ఆయన చుట్టూ ఊరు తిరుగుతూ ఉంది ఆ బోట్ అంతా. ముఖ్యమంత్రి ఎప్పుడు పట్టించుకోడు, కానీ సత్యం మాయ, ఆయనే తీసి తీయాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు 930 జీవో. టీవీ వాళ్ళు ఏమి వేయకూడదు, పేపర్ వాడు ఏమీ రాయకూడదు, నువ్వు ఫోన్లో ఫోటో తీసుకొని పోస్టింగ్ పెట్టకూడదు, సోషల్ మీడియా లేదు. ఎందుకంత భయం మీకు, ఎందుకంత పిరికితనం? మీకు ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి. నువ్వు చేసిందే మంచి పనులైతే నిస్సందేహంగా చెప్పుకునే శక్తి నీకు ఉండాలి. కానీ ఎక్కడికక్కడ ఆపేస్తాను, కాబట్టి కేసులు పెడతా, పెడితే ఏమవుతాయి నీ కేసులు? ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఇలాంటిది చెడు రోజులు వస్తే చెడు ఆలోచనలే మీకు వస్తూ ఉంటాయి. మా కార్యకర్తలు ఎవ్వడూ భయపడడు, బుల్లెట్ లాగా దూసుకెళ్తారు తప్ప భయపడే సమస్య లేదు. కడాల ఎంత అంటే మీరందరూ కూడా బాగా పనిచేశారు, అభివృద్ధిలో భాగస్వామయ్యారు, సమాజంలో చాలా మంది బాగా పనిచేశారు. నీరు చెట్టు మన కార్యక్రమం, నీరు ప్రగతి దేశానికే ఆదర్శమైంది. మనం నరేగాలో చేసిన పనులు కేంద్ర ప్రభుత్వం అభినందించారు, కన్వర్జెన్స్ కింద బెస్ట్ మోడల్ అని. అంత మునుపంతా కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ పనులు కాలేదు. మనం వస్తాని 40% మెటీరియల్ కాంపోనెంట్ ఉంటే ఆ డబ్బులు తీసుకుని 22 డిపార్ట్మెంట్కు అనుసంధానం చేసి సిమెంట్ రోడ్లు వేసాం, బరియల్ గ్రౌండ్స్ కట్టాం, పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు అన్ని కట్టాం, స్కూల్ బిల్డింగులు కట్టాం. ఈ విధంగా అన్ని పనులు చేశాం. దేశంలో ఎక్కడా చేయని విధంగా సిమెంట్ రోడ్లు వేసాం. అంత్యోదయ గ్రామాల్లో 50% దేశంలో అవార్డ్స్ మనకే వచ్చాయి. అది మనం చూపించిన చొరవ. దేశంలో అన్ని కూడా అవార్డ్స్ అన్ని మనకే వచ్చే పరిస్థితి వస్తే ఈరోజు మీరు వచ్చి బిల్లులు ఇవ్వకుండా అడ్డం పడతారా? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 1800 కోట్లు రిలీజ్ చేశారు. 25% వీళ్ళు ఇవ్వాలి. 2 కలిపితే 2200 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద ఇవ్వాలి. ఎప్పుడు మొట్టమొదటిసారిగా అయిన పరికి మొదటి బిల్లు ఇచ్చి వరుసగా ఇచ్చుకుంటా పోవాలి. ఈ బిల్లుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని, ప్రజలు ఉన్నారని వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. గవర్నర్ చెప్పాం, కేంద్రానికి లెటర్ రాసామని వాళ్ళు పోయారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ డబ్బులు ముందు చెల్లించాలి, చెల్లిస్తేనే ఫర్దర్గా డబ్బులు ఇస్తాం తప్ప లేకపోతే నరేగా కింద డబ్బులు ఇవ్వమన్నారు. మనం ఉన్నప్పుడు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డబ్బులంటే చెట్లకు గాయం, తెలివితేటలుంటే డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. ఆ రోజు ఒక నరేగాలో 1 సంవత్సరంలో దేశంలో నెంబర్1గా 9,300 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం, ఖర్చు పెట్టాం, పనులు చేశాం. ఈరోజు ఆ డబ్బులు కూడా ఇవ్వని, నరేగా డబ్బులు కూడా రాకుండా ఉండడానికి దోహదం చేసే కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడంటే ఇతను ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడో మనమే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చెట్టు నరుక్కుంటున్నాడు.